ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైద్యారోగ్య శాఖ అధికారుల బదిలీలు గందరగోళానికి దారితీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పనిచేసేందుకు అధికారులు ఆసక్తి చూపకపోవడంతో బదిలీలు డిప్యూటేషన్లతో సందిగ్ధం నెలకొంది. నిర్మల్ జిల్లా డీఎంహెచ్ఓగా నియమితులై సెలవులో ఉన్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ను మహబూబాబాద్ ఏడీపీహెచ్గా వైద్యారోగ్య శాఖ బదిలీ చేసింది. రాష్ట ప్రభుత్వం దత్తత జిల్లాగా ప్రకటించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్యం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యం కింద 150 కోట్లతో చేపట్టిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో ఖాళీ వైద్య పోస్టులు ఇప్పటికీ భర్తీకి నోచుకోవటం లేదు. తాజాగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల డీఎంహెచ్ఓ పోస్టుల భర్తీ గందరగోళానికి దారితీస్తోంది. సహజంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడానికి అధికారులెవరూ పెద్దగా ఆసక్తి చూపరు. అందులో వైద్యారోగ్య శాఖలోని పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే ఖాళీలతో కునారెళ్లుతున్న నిర్మల్ జిల్లాకు అభయం ఇవ్వాల్సిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగం చేయడమే ఇష్టంలేని గడల శ్రీనివాస్ ని డీఎంహెచ్ఓగా నియమించారు. సెలవుల్లోనే ఆయన్నే తాజాగా మహబూబాబాద్ ఏడీపీహెచ్ఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. మరోపక్క 2020 జూన్ 1వ తేదీన ఆదిలాబాద్ డీఎంహెచ్ఓగా నియమితులైన డాక్టర్ కృష్ణ ఒక్కరోజే విధుల్లో చేరి ఆ మరుసటి రోజు డిప్యూటేషన్పై ఆయన స్వస్థలం మహబూబ్ నగర్కు వెళ్లారు. అప్పట్నుంచి ఆదిలాబాద్ ముఖమే చూడలేదు. అక్కడ డిప్యూటేషన్పై ఉన్నందున మళ్లీ ఆదిలాబాద్కు వెళ్లాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆయన ఆసక్తి చూపటం లేదు. ఒకవేళ వచ్చినా ఓ రోజు విధుల్లో చేరి మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. యాక్చువల్ నా పోస్ట్ బోత్ డిప్యూటీ సివిల్ సర్జన్, అక్కడ నుంచి నేను ఆదిలాబాద్ వచ్చాను. నేను ఇన్ఛార్జ్ డిఎంఎన్హెచ్ఓ. ఇప్పుడు యాక్చువల్లీ డాక్టర్ కృష్ణ అని చెప్పేసి అక్కడ ఆయన మహబూబ్ నగర్ డిఎంఎన్హెచ్ఓ ఇన్ఛార్జ్ డిఎంఎన్హెచ్ఓగా ఉన్నారు. ఒకవేళ తను అక్కడ ఎవరైనా తన ప్లేస్లో వచ్చి ఉంటే తను ఇక్కడ వచ్చి జాయిన్ అవుతారు. నేను నా ఏదైతే సాధారణంగా నేను ఇప్పుడు డిఐఓ పోస్ట్ తీసుకున్నానో అదే నేను డిఐఓగా ఉంటాను. మనకు ఆల్రెడీ మార్గదర్శకం తీశారు, దాని ప్రకారంగానే తీసినప్పుడు అది పారదర్శకమే అవుతుంది కదా. రాష్ట్ర స్థాయిలో సార్ మా పరిధిలో లేదు కాబట్టి మేము అది చెప్పడానికి ఉండదు. ఎందుకంటే నా పరిధిలో అంటే జిల్లా పరిధిలో మాత్రం వాళ్ళు ఏదైతే ఆదేశం ఇచ్చారో వాళ్ళ ఆదేశానుగానే మేము చేయడం జరిగింది. జరిగిన ట్రాన్స్ఫర్లో 4 సంవత్సరాలు దాటి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక లైన్ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. అందులో 40% వాళ్ళని మూవ్ చేయడానికి వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసిండ్రు. అందులో ఫోకల్ టు ఫోకల్ అంటే ఎవరైతే స్టేషన్లో గత ఎంతకాలంగా పనిచేస్తున్నారని తీసుకొని సీనియారిటీ ప్రకారం ఎంత ఎన్ని రోజుల నుండి ఆ ఏరియాలో పనిచేస్తున్నారో వాళ్ళని మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాలో మేము 4 డిప్యూటీ సిఎస్లమే ఉన్నాము. అందులో నేను రిటెన్షన్ అయ్యాను. ఎందుకంటే టీజీడీఏ జీసీ మెంబర్గా ఉన్నందుకు నన్ను రిటెన్షన్ చేశారు. మిగతా 3 సిఎస్లు వాళ్ళకి ప్లేసులు మారడం జరిగింది. మరి కొంతమందికి రాంగ్గా కూడా ఫోకల్ టు ఫోకల్ ఇచ్చేయడం జరిగింది. అవన్నీ కూడా చూసుకుంటా ఎవరికి అన్యాయం జరగద్దనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఆఫీసులో తిరిగి మళ్ళీ వాళ్ళకి కొత్త పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. మంచిర్యాల డిఎంహెచ్ఓగా, జనగామ డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ హరీష్ రావును కుమరం భీం జిల్లా డిఎంహెచ్ఓగా పనిచేస్తూ బదిలీకి దరఖాస్తు చేసుకున్న తుకారాం స్థానంలో పదవీ విరమణకు దగ్గరున్న జగిత్యాల డిఎంహెచ్ఓ డాక్టర్ సమీయుద్దీన్కు వైద్యశాఖ పోస్టింగ్ ఇవ్వడం గందరగోళానికి దారితీస్తోంది. పక్కా ప్రణాళికతో బదిలీలు చెయ్యాల్సి ఉండగా అధికారుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వైద్యారోగ్య శాఖ మార్పులు చేర్పులు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దత్తత తీసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి. ఇప్పటికే సాగునీరు, రవాణా, విద్యాశాఖలో నిరాదరణ గురవుతుంది. తాజాగా పోస్టులను భర్తీ చేయక వైద్యశాఖ సతమతమవుతుంది. దత్తత తీసుకుందామని ప్రకటించడం కాదు, దానికి అనుగుణమైన చర్యలు చేపడతనే ఫలితం ఉంటుంది. ప్రభుత్వం ఆశించిన లక్ష్యము నెరవేరుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.